నాకు ఫోన్ వచ్చింది, మా భార్య లేపింది, పైన లేపినాను, లేపి మన అబ్బాయి కళ్ళు తిరిగి కింద పడ్డాడట, హాస్పిటల్కి తీసుకుపోయారు అని వాళ్ళ వాళ్ళు ఉరుకుతుంది నాకు చెప్పింది. నాకు చెప్పగానే నేను బండి వేసుకుని ప్లస్ అక్కడ కూర్చున్నాను. సార్ ఫోన్ చేసాను, ఫోన్ చాలా సార్లు లేపిన, ఏమైంది సార్, ఏమైంది సార్, రా బాబు అంబులెన్స్ ఫోన్ చేసినాం, సీరియస్ ఉంది, మా హాస్పిటల్కి తీసుకుపోదురా అన్నది. పోయి చూస్తే సేవే ఉంది, పానం లేదు, ఏ ప్రాబ్లం లేదు, మంచి మంచి నీట్గా ఉన్నాడు, మంచి చదువుకుంటాడు, మంచి ఫ్రెష్గానే ఉంటాడు అబ్బాయి. మాకు ప్రిన్సిపాలే చేసినట్టుంది సార్, మా మేడం లేపి మా భార్య లేపింది, లేపి ఇంకా ఇట్లా పడ్డదని చెప్పింది నాకు. ఇది అందుకే ఆ లభాలు ఉంటున్నాయి. ప్రిన్సిపాల్ సార్ 3-4 సార్లు చెప్పింది, అట్లాంటి లేదు, నేను చూడలేదు, అది నాకు తెలియదు. కానీ నేను ఇంటికాని ఇంటికాని పోయినా, నేను పోయి హాస్పిటల్లో చూసేసరికి సేవే ఉన్నాడు అబ్బాయి. నీ స్కూల్లో ఏం జరిగింది, ఏం జరిగింది సార్, సార్ ప్రిన్సిపాల్ సార్ని అడిగిన, అడిగితే ఏం జరిగింది సార్, కళ్ళు తిరిగింది, కింద పడ్డాడు బాబు అంతే అన్నాడు. చూస్తే సేవే ఉన్నాడు సార్, కళ్ళు తిరిగితే కింద పడ్డాడు, కింద పడితే ఎవడైనా మనిషి చనిపోతాడా సార్ అంటే ఏం చెప్పట్లేదు. నా పేరు రమేష్. మధ్యాహ్నం ఏమో లంచ్ బెల్ అయింది, తర్వాత అందరం అన్నం తిన్నాము. అయితే అన్నం తిని క్లాస్లో వెళ్తుంటే ఆయన ఏమో కళ్ళు తిరిగి కింద పడ్డాడు. నా పేరు రమేష్. మధ్యాహ్నం ఏమో లంచ్ బెల్ అయింది, తర్వాత అందరం అన్నం తిన్నాము. అయితే అన్నం తిని క్లాస్లో వెళ్తుంటే ఆయన ఏమో కళ్ళు తిరిగి కింద పడ్డాడు. నేను అక్కడ లేను, అందరు అక్కడ లేని, అయితే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళినాం, ఈరోడ్డి హాస్పిటల్. అక్కడ పోయేసరికి ఆయన చనిపోయింది. అక్కడ నుంచి ఏమో సార్ ఏమో అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ నుంచి డైరెక్ట్ మై పాలు అబ్బాయి తిన్నాడు, అన్నం తిన్నాడు అబ్బాయి, అన్నం తిన్నాడు. ఎంతమంది ఏమైనా ఇబ్బంది పడ్డాడు అనిపించింది? ఏం లేదు, మంచిగా ఉన్నాడు సార్. ఏదో పాము కాసి పిడిచి వచ్చింది, ఏం లేదు, అట్లాంటి ఏం లేదు. ఇంకా ఇంతమంది అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండి అబ్బాయికి? నువ్వు హాస్టల్లో ఉంటావు? హాస్టల్ ఫుడ్ ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది, ఎగ్ పెట్టారు, పప్పు పెట్టారు, రైస్ పెట్టారు.